2017లో సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు ప్రపంచానికి అందించిన దివ్యానుగ్రహాలు, మహర్షి వారి బోధలు, ఆధ్యాత్మిక గ్రంథాలతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. మహర్షి వారు బోధలకు ప్రమాణాలుగా వేదాల నుండి, స్మృతుల నుండి, పురాణాల నుండి మంత్రాలను, శ్లోకాలను ఉపయోగిస్తారు. అంతేగాక సిద్ధగురువుల సాధనామయ జీవితాల నుండి, తమ యొక్క సాధన జీవితం నుండి అనేక అనుభవానుభూతులను బోధలలో నిక్షిప్తం చేస్తారు. ఆత్మసాక్షాత్కారం అంటే మనోనిశ్చలత్వం. నిశ్చలతత్వే జీవన్ముక్తి అని అన్నాడు. నీ యొక్క మనస్సు నిశ్చలంగా ఉండడమే జీవన్ముక్తి అన్నాడు. ముక్తి, మోక్షము ఇవన్నీ చనిపోయిన తర్వాత పొందేది అని చాలామంది భావిస్తూ ఉంటారు. ఇదే అజ్ఞానము, అవివేకం. మరి జీవన్ముక్తి అంటే ఏమిటిది అని అంటే, జీవించి ఉండగానే నీవు ముక్తి పొందడం. మనసు పనిచేస్తున్నది అంటే వాడు మనిషి. మనసు నుండి, అహంకారము నుండి ఎవరైతే విముక్తిని పొందుతారో వాళ్ళను జీవన్ముక్తులు అని అంటారు. 2017లో మహర్షి వారు వేదం గురించి, శాస్త్రాలు, సాంప్రదాయాల గురించి చాలా పరిశోధన చేశారు. ఈ పరిశోధనలో మొదటగా శత ప్రశ్న శరసంధానం అనే పేరుతో 100 ప్రశ్నలు రిలీజ్ చేశారు. వారి పరిశోధనలో ప్రతి ఒక్కరూ తమ బుద్ధితో వేదమంత్రాలను పఠిస్తారు. కానీ వేదమాత యొక్క హృదయం, వేదమంత్రాల సత్యార్థం గురువు యొక్క అనుగ్రహం ద్వారా మాత్రమే లభిస్తాయని, తమ గురువైన సిరిడి సాయి అనుగ్రహం ద్వారా వేదమాత తమను వరించి పరిశోధన చేయమని తీవ్ర పరితాపం కలిగించి ఎన్నో సత్యాలను తమ ద్వారా లోకానికి అందించిందని చెప్పారు మహర్షివారు. అందుకే తమ ముందు గురువు, వేదమాత ఒకేసారి దర్శనమిస్తే మొదట తమ గురువైన సిరిడి సాయికే నమస్కరిస్తానని చెప్పారు సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షివారు. వేదం ఎక్కడ్నుండొచ్చింది? పండితుల మేధస్సు నుండి రాలేదు, మహర్షుల యొక్క తపోనిష్ట నుండి వచ్చింది. శాస్త్రం నుండి గురువు వస్తాడా, లేక గురువు నుండి శాస్త్రం వస్తుందా అని ప్రశ్నిస్తే, శాస్త్రం నుండి గురువు రాడు, సిద్ధగురువు నుండే శాస్త్రం వస్తుంది అన్నది సత్యం. ఒక మహర్షి కఠోరంగా తపస్సు చేస్తే పరమేశ్వరుడు వేదజ్ఞానాన్ని ప్రసాదించాడు. పరమాత్మ ప్రసాదించిన దానిని మహర్షులు లిఖితపూర్వకంగా మానవాళికి అందించారు. మహర్షివారు మంత్రం విని ధ్యానంలో కూర్చుంటే తాత్పర్యం తమ హృదయంలో ప్రకటితమయ్యేది. గత కొన్ని వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న కల్పితాలను పారద్రోలి తమ పరిశోధన ద్వారా వెలువడిన వేదసత్యాలు, వేదమాత సత్యజ్ఞానం లోకంలో ప్రకాశించబడతాయని మహర్షివారన్నారు. ఈ పరిశోధనలో భాగంగా ఈ క్రింది ముఖ్యమైన వేద సూక్తాలను మహర్షివారు తమ అమృత కంఠంతో గానం చేసి మ్యూజిక్ ఆల్బమ్స్ని లోకానికి అందించారు. ఈ మ్యూజిక్ ఆల్బమ్స్ సిద్ధగురు యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. శివాయ గురవే నమః. ఓం ఆది పరాశక్తయే నమః. ఓం శిరిడి సాయి దేవా. యజుర్వేద చత్వారింశో అధ్యాయే ఈశావాస్యోపనిషత్.
ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీథ మా గృధః కస్య సిద్ధనం. విశ్వములోని చరాచర ప్రపంచమంతయు సర్వశక్తిమంతుడైన పరమశివునిచే పరివ్యాప్తమై ఉన్నది. జగత్తులోని అణువణువులో దేవదేవుడైన పరమశివుడు అంతర్యామిగా కొలువై ఉన్నాడు. కాబట్టి ప్రకృతిపై, ప్రకృతి శక్తులపై, ప్రకృతిలోని వ్యక్తులపై, విషయాలపై మోహాన్ని సమూలంగా త్యజించి, ప్రకృతి సుఖాలను పరిత్యజించి, త్యాగభావముతో సంగత్వము లేకుండా జీవితాన్ని అనుభవించాలి. ధ్యాన తపముతో, పరమశివుని ఉపాసనతో బ్రహ్మానుభూతిని, జ్ఞాననిష్టను సాధించవలెను. కర్మాణి జిజీవిషేచ్ఛతగుం సమాహ ఏవం త్వయీ నాన్యథేతోస్తి న కర్మ లిప్యతే నరే. ఈ లోకములో కర్మలు చేయుచు 100 సంవత్సరాలు జీవించాలని కోరుకునుము. వేద విహిత కర్మలను, ధ్యాన తపస్సును, సిద్ధగురు సేవను శ్రద్ధతో నిష్కామంగా ఆచరించుము. ప్రకృతిని, ప్రకృతి సుఖాలను హృదయపూర్వకంగా త్యజించలేని మానవులకు పరమసుఖప్రాప్తికి, మోక్షప్రాప్తికి ఇంతకంటే వేరే మార్గమే లేదు. ఎవరైతే ఈ విధంగా ఆచరిస్తారో వారిని కర్మ గాని, కర్మదోషము గాని, కర్మ ఫలము గాని బంధించవు. ధ్యాన తపముతో, పరమశివుని ఉపాసనతో బ్రహ్మానుభూతిని, జ్ఞాననిష్టను సాధించవలెను. పురుష సూక్తం, ఈశావాస్యోపనిషత్, శ్రీ సూక్తం, గాయత్రీ మంత్రం, గణపతి సూక్తం, ఆదిపరాశక్తి సూక్తం, వేదమంత్రాలతో శిష్యులచే, భక్తులచే హోమములను నిర్వహించారు. వేదమంత్రాల తాత్పర్యానికి అర్థం తెలుసుకొని దానిని హృదయంలో నిక్షిప్తం చేసుకొని అటువంటి వేదమంత్రాలను వింటే అది వారి ఆధ్యాత్మిక సాధనకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు. అథ ఋగ్వేద యజుర్వేద అథర్వవేదీయ పరాశక్తి సూక్తం. ఇలా సరస్వతి మహీతిస్రో దేవిర్మయో భువః బరిహిసీదం త్వ. మహర్షి వారి వేద పరిశోధనలో సాధకులకు లోకానికి అందచేయబడ్డ సత్యాలేమిటో మనమిప్పుడు చూద్దాం. వేదంలో కుల ప్రస్తావన లేదు అని, వేదం అధ్యయనం చేయడానికి మానవాళి అందరికీ సమాన హక్కు ఉందని, శూద్రులు వేదం చదవకూడదనేది అసత్య కల్పిత ప్రచారమని మహర్షి వారు పరిశోధించి లోకానికి తెలిపారు. సర్వ మానవులు వేదాన్ని అధ్యయనం చేయవచ్చును, విచారించవచ్చును, అనుష్ఠానం చేయవచ్చును, ధరించవచ్చును, సిద్ధులు కావచ్చును అని వేదములో చక్కగా ప్రతిపాదించబడి ఉంటే, కొంతమంది ఆచార్యులు రకరకాలుగా అవైదిక విషయాలను,
వేద విరుద్ధ విషయాలను ప్రతిపాదించారు. స్త్రీలు వేదాన్ని అధ్యయనం చేయరాదని, శూద్రులు అధ్యయనం చేయరాదని, ఇటువంటి ఎన్నెన్నో విషయాలను, అవైదిక విషయాలను చెప్పడం జరిగింది. ఇటువంటి విషయాలను చాలామంది శ్రవణం చేసి, మేము శూద్రులము కాబట్టి మేము వేదం చదివితే మాకు అనర్థాలు జరుగుతాయి, మాకు ఎందుకు వచ్చింది అని ఏం చేస్తున్నారంటే నిరాశకు గురవుతున్నారు, వేదమాతకు దూరమవుతున్నారు. శూద్రత్వము అన్నది కులానికి సంబంధించింది కాదు, బ్రాహ్మణత్వము అన్నది కులానికి సంబంధించినది కాదు. బ్రాహ్మణత్వమైనా శూద్రత్వమైనా ఇవన్నీ కూడా గుణకర్మ స్వభావాలపై ఆధారపడి ఉన్నవి. మానవుడు పుట్టుకతో శూద్రుడుగానే పుడతాడు. జన్మనా జాయతే శూద్రః. ప్రతి మనిషి అజ్ఞానిగానే పుడతాడు. ఇటువంటి పుట్టినటువంటి మానవుడు శూద్రుడే. ఈ శూద్రుడు ఏమవుతాడు? వేదాన్ని పఠించి విప్రుడవుతాడు, సత్కర్మ అనుష్ఠానాలు చేస్తాడు, మనసును నిలుపుతాడు, మనసును పరమాత్మలో ఐక్యం చేస్తాడు. తద్వారా పరమాత్మలో తన జీవాన్ని, మనసును, బుద్ధిని, చిత్తాన్ని, అహంకారాన్ని లయమజేసి తానే పరబ్రహ్మ స్వరూపంగా మిగిలిపోతాడు. ఇటువంటి దివ్యానుభూతి ఏ మానవుడు పొందుతాడో అతడిని బ్రాహ్మణుడు అని అంటారు. కాబట్టి శూద్రత్వము, బ్రాహ్మణత్వము ఇవన్నీ కులానికి సంబంధించినవి కావు. దెర్ ఇస్ నో వర్డ్ ఆఫ్ క్యాస్ట్ ఇన్ వేద. వేదములో కులము అన్నటువంటి మాటే లేదు. వర్ణ వ్యవస్థ. ఒక రైల్లో మనం పోతూ ఉంటాం, ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ అంటారు. ఇవన్నీ కూడా ఏమిటివి అని అంటే డిఫరెంట్ గ్రేడ్స్. ఎవడెవడికి ఏ శక్తి ఉందో వాడు వెళ్ళి హాయిగా కూర్చోవచ్చు, ప్రయాణం చేయవచ్చు. వేదం కూడా అంతే. వాళ్ళ వాళ్ళ శక్తిని బట్టి, వాళ్ళ వాళ్ళ అర్హతను బట్టి, వాళ్ళ వాళ్ళ యోగ్యతను బట్టి, వాళ్ళు జీర్ణించుకునేటువంటి శక్తిని బట్టి వేదమాత రకరకాలుగా వర్ణ వ్యవస్థను చెప్పిందే కానీ కుల వ్యవస్థను చెప్పలేదు. వేదాన్ని ఎంత ప్రచారం చేస్తారో అంతగా ఈ లోకం బాగుపడుతుంది. సర్వమానవులు ధర్మాచరణ ఏ విధంగా ఆచరిస్తారు? వాడు ముందు మంచి వింటే ఆచరిస్తాడు. కాబట్టి ఒక మానవుడు ధర్మాన్ని ఆచరించాలన్నా, శుద్ధ సంస్కారం కలిగి ఉండాలన్నా, సత్కర్మ అనుష్ఠానం చేయాలన్నా, ఇతరులకు మేలు చేయాలన్నా, ఈ లోకానికి ఉపకారం చేయాలన్నా, తన స్వార్థము నుండి విడిపడాలన్నా ఏమిటి కారణం, ఏమిటి మూలం అని అంటే చక్కగా వేదాన్ని అధ్యయనం చేసి వేద విహిత కర్మలను ఆచరిస్తూ అతను ధ్యానము చేయాలి. అప్పుడు ఏం జరుగుతుంది? ప్రతి మానవుడు కూడా జ్ఞాని అవుతాడు. ఆ జ్ఞానైన వాడు 10 మందికి ఆదర్శంగా నిలబడతాడు. అప్పుడు మానవులంతా సుఖశాంతులతో ఉంటారు. కాబట్టి వేదాన్ని అధ్యయనం చేయడంలో కానీ, విచారణ చేయడంలో కానీ, వేదములో చెప్పబడిన కర్మలను అనుష్ఠానం చేయడంలో కానీ ఎటువంటి నిబంధనలు వేదములో లేవు. ఏ మానవుడైనా అర్హత ఉంటే, యోగ్యత ఉంటే చేయవచ్చును. శూద్రులు, స్త్రీలు వేదాన్ని పఠించరాదు అన్నది అవైదికమని, వేద విరుద్ధమని లోకానికి చెప్పడం కోసమే ఈ కార్యక్రమాన్ని అనుగ్రహం పీఠం తరపున ఏర్పాటు చేయడం జరిగింది. ఋగ్వేదం 10వ మండలం 30 నుండి 40 మంత్రాలకు మంత్రద్రష్ట ఏలీచుడు. ఇతడు ఒక దాసీపుత్రుడు. గొప్ప తపస్సు చేసి మంత్రద్రష్ట అయ్యాడు. వేదంలో ఒక మంత్రం ఉండాలి అంటే ఆ మంత్రానికి మంత్రద్రష్ట ఉండాలి. మహర్షులు, ఋషులు ఘోర తపస్సు చేసి పరమశివుని అనుగ్రహం ద్వారా మంత్రాలను దర్శించి మానవాళికి ఆ మంత్రాలను ప్రసాదించి మంత్రద్రష్టలుగా నిలిచారు. మన వేదాలలో చాలామంది మంత్రద్రష్టలు ఉన్నారని, ఒక్క ఋగ్వేదంలోనే 405 మంది మంత్రద్రష్టలు ఉన్నారని మహర్షి వారు చెప్పారు. ఈ మంత్రద్రష్టలు ఎవరని పరిశోధన చేస్తే శూద్రులని, క్షత్రియులని, రకరకాల వారున్నారని తెలుస్తుంది. మరి ఈ శూద్రులు మంత్రద్రష్టలు ఎలా అయ్యారంటే, రక్షివంతుడు అతి శూద్రుడు. ఇతడు ఋగ్వేదం 10వ మండలం 116 నుండి 126 వరకు గల సూక్తాలకు మంత్రద్రష్ట. ఈయన ఎలా మంత్రద్రష్ట అయ్యారు అంటే ఘోర తపస్సు ద్వారా అయ్యారు. ఈయన కుమారుడు శవరుడు. ఇతడు ఋగ్వేదం 10వ మండలం
169వ సూక్తానికి మంత్రద్రష్ట కక్షివంతుని కుమార్తె ఘోష ఋగ్వేదం 10వ మండలంలో ఎన్నో సూక్తాలకు మంత్రద్రష్ట. మానవుడు మంత్రద్రష్ట ఎలా అయ్యాడంటే తీవ్ర తపస్సు చేయడం ద్వారా మంత్రద్రష్ట అయ్యాడు. అందుకే వేదం మానవులందరి సొత్తు అని శూద్రులు స్త్రీలతో మహర్షివారు వేద పఠనం చేయించారు. ఆయన సన్నిధిలో వేద పఠనం చేసిన ప్రతి భక్తుడు శిష్యుడు తప్పకుండా వేదమాత యొక్క పరమశివుని యొక్క అనుగ్రహం పొందుతారు. ఈశావాస్యమిదగుం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన తిక్తేన భుంజీథా మా హృదః కస్య సిద్ధనం. ఈ తొలి మంత్రములోన ఈశా చూచారా, ఈశా నీసా సర్వం సనీ అంతే, నిశానం పట్టుకోవాలంతే. ఈశా నీసా సర్వం సనీ తేన తిక్తేన తేన సరీ అంటే ఎక్కడితే ఈ పైన లైన్ వస్తుందో మీకు మంత్రంలోనే ఒక లైన్ ఉంటుంది. ఇది ఏంటబ్బా నామం అనుకుంటున్నారా? దాన్ని స్వరితము అంటారు. పురుష సూక్తం శివశక్తి సిరిడి సాయి అనుగ్రహ మహాపీఠం. ఒక మహాపురుషుడు భూమి మీద అవతరించినప్పుడు ముముక్షువులు సాధకులతో పాటు భూమాత కూడా ఆయన పాదస్పర్శ కోసం పరితపిస్తుంది. ఈ సంవత్సరం మహర్షివారి పాదస్పర్శతో పులకరించిన ప్రదేశం శివశక్తి సిరిడి సాయి అనుగ్రహ మహాపీఠం. ఆశ్రమంలో 2017లో మొదటిసారిగా మహర్షివారు ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. వీటి ద్వారా ఆశ్రమం మొత్తం మహర్షివారి తపోశక్తితో నింపబడి ఎంతోమంది సాధకులను యోగులను తనవైపు ఆకర్షిస్తున్నది. ఆశ్రమంలో నిర్వహించిన కార్యక్రమాలను రివ్యూ చేసే ముందు ఒక యోగి ఎలా ఆశ్రమానికి శివుని ద్వారా పంపబడ్డారో చూద్దాం. యోగి నాగసాధు దర్డి మహారాజ్ ఏదో వర్క్ మీద హైదరాబాద్ వచ్చి సౌటుప్పల్ దగ్గర కార్ ప్రాబ్లం వస్తే ఆ రాత్రికి నిద్రించడానికి శివాలయం కొరకు వారి శిష్యులు లోకల్ పీపుల్ని విచారించగా వారికి శివశక్తి సిరిడి సాయి అనుగ్రహ మహాపీఠం ఆశ్రమమైన రమణీశ్వరం గురించి తెలిసి ఆశ్రమానికొచ్చారు. అదే సమయంలో మహర్షివారు సిరిడి సాయి శతాబ్ది గురు ఆరాధన మహాసేవ 2వ సప్తాహం కొరకు ఆశ్రమంలో ఉన్నారు. నాగసాధు ఆయన శిష్యులు ఆశ్రమంలో మహర్షివారు వారి శిష్యుల ద్వారా ప్రతిష్ఠించిన శివలింగాలను చూసి ఎంతో సంతోషించారు. ఆ రోజు రాత్రికి వారు ఆశ్రమంలో నిదురించి ఉదయం మహర్షివారిని దర్శించి వారి హృదయానందాన్ని వ్యక్తపరిచారు. మహర్షివారితో తమకు గత జన్మలో సంబంధం ఉండడం వల్లనో లేక శివుని ప్రేరణ కారణంగానో తాము ఇలా వచ్చామని వారు సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారికి తెలిపారు. ఈ ఆశ్రమం భవిష్యత్తులో ప్రపంచంలోనే అతి పెద్ద శైవ క్షేత్రం అవుతుందని చెప్పారు. అద్వైత శృంగం ఆదిశివుని లింగం ఆది మధ్యాంతరహిత మహిత లీలా తరంగం సిద్ధగురు రమణానంద సుప్రసిద్ధ శుద్ధలింగం
శక్తి సాయి సురంగ సహస్ర రసలింగం శివ శివ దేవదేవా పరాత్పరా పరమేశ్వర ఇక ఆశ్రమంలో 2017లో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఒకసారి మనం మననం చేసుకుందాం. శివరాత్రి ఆది గురువైన నిరాకారుడైన పరమశివుడిని మహర్షివారు అద్భుతమైన సృజనాత్మక శక్తితో అతి మనోహరమైన డిజైన్స్ క్రియేట్ చేసి శివలింగాన్ని నిర్మించి తమ తపోశక్తితో ప్రాణప్రతిష్ఠ చేసి భక్తులతో ఆరాధన చేయించారు. 2012లో 11 అడుగుల శివలింగంతో ప్రారంభించి ప్రతి సంవత్సరం 9 అడుగుల చొప్పున పెంచి 108 అడుగులు అయ్యే వరకు ప్రతి శివరాత్రికి విశిష్టమైన శివలింగాలను ప్రతిష్ఠించి ఆరాధించాలని మహర్షివారి సంకల్పం. 2017లో 54 అడుగుల శివలింగాన్ని నిర్మించి అరుణాచల లింగేశ్వరుడని నామకరణం చేసి రమణ మహర్షివారు అరుణాచలేశ్వరునిపై దివ్య ప్రేమతో రచించిన అరుణాచల అక్షరమణమాలను 9 రాగాలలో గానం చేసి సీడీని ఆవిష్కరించారు. 108 ద్విపద పద్యాల మీద అనుగ్రహ భాషణం చేశారు. నిరాకార పరమశివుని పట్టుకోవడం, ఆరాధించడం కష్టంగా భావించే శిష్యులకు సాధకులకు ఈ మ్యూజిక్ ఆల్బం శివోపాసన చేయడానికి ఎంతో సహకరించింది. మహర్షివారి మ్యూజిక్ ఆల్బమ్స్ విన్న డివోటీస్కి మహర్షివారి గానం ద్వారా నాడులు పరిశుద్ధమై అంతరంగంలో అప్రయత్నంగా అరుణాచల నామం వినిపించేది. ధ్యానంలో సాధకులకు రమణ మహర్షివారి దివ్య దర్శన భాగ్యం కూడా కలిగేది. 2017లో 54 అడుగుల శివలింగంతో మహర్షివారి సంకల్పం 50% రీచ్ అయింది. శివలింగం హర హర లింగం ఓం నమ శివ శంకర లింగం శివ శివలింగం హర హర లింగం ఓం నమ శివ శంకర లింగం శివ శివలింగం చతుర్దశి మహాపర్వమున ఉద్భవమైనది అద్భుతలింగం ఆది అంతములు హరి బ్రహ్మలకి అంతు తెలియని అనంతలింగం భక్తితో నిత్యము భవనా శంకరు కై కసి కొల్చిన సైకతలింగం శివలింగం హర హర లింగం ఓం నమ శివ శంకర లింగం శివ శివలింగం హర హర లింగం ఓం నమ శివ శంకర లింగం సహస్ర శివలింగాల ప్రతిష్ఠ కార్యక్రమం మహర్షివారి భక్తులకు శిష్యులకు 2015లో మహర్షివారు చేసిన సంకల్పం. శివ సహస్రనామంలో ప్రతి నామానికి ఒక శివలింగాన్ని ఆశ్రమంలో ప్రతిష్ఠించాలి అనేది గుర్తు ఉండి ఉంటుంది. ఇందులో భాగంగా
2017లో 257 అద్భుతమైన శివలింగాలను ప్రతిష్ఠించారు. దీంతో మొత్తం ఆశ్రమంలో ప్రతిష్ఠించిన శివలింగాల సంఖ్య 517. అంటే 2017లో మహర్షి వారి సంకల్పం 50% కంప్లీట్ అయింది. 2017లో ప్రతిష్ఠించిన లింగాలలో 2 స్పెషల్ లింగాలున్నాయి. ఒకటి 3 అడుగుల బంగారు శివలింగం, రెండవది 3 అడుగుల స్ఫటిక శివలింగం. బంగారు శివలింగాన్ని మహర్షివారు 2015లో రాధాకృష్ణమాయి పేరు మీద సిరిడీలో ప్రతిష్ఠించాలని అనుకున్నారు. కానీ అక్కడ పరిస్థితులు సహకరించని కారణంగా కొంచెం బాధపడ్డారు. కానీ దీని వెనుక బాబా డివైన్ ప్లాన్ ఆశ్రమంలో ప్రతిష్ఠించాలి అని మనకు చాలా సుస్పష్టంగా తెలుస్తుంది. సర్వము కొలువైన దైవమా, సకలము సర్వము కొలువైన దైవమా. 3 అడుగుల స్ఫటిక శివలింగం సిరిడి సాయికి పరమభక్తురాలైన రాధాకృష్ణమాయి 101వ శతాబ్ది ఆరాధనలో భాగంగా ప్రతిష్ఠ చేశారు. బంగారు శివలింగానికి అభిషేకం చేస్తే ఐశ్వర్యం వస్తుందని, స్ఫటిక శివలింగానికి అభిషేకం చేస్తే సంస్కార నాశనం అవుతుందని మహర్షివారు సెలవిచ్చారు. ఇన్ని శివలింగ ప్రతిష్టలతో ఆశ్రమం ఒక గొప్ప శివక్షేత్రంలాగా, కైలాసంలాగా అలంకరించినట్లు తెలుస్తుంది. Thank you.
గురు పూర్ణిమ రోజు మహర్షి వారు భక్తులకు శిష్యులకు అందించిన దివ్య ఆశీస్సులు. గురు పూర్ణిమ రోజు మహర్షి వారి దివ్య ఆశీస్సుల కోసం వారి శిష్యులు ప్రేమతో భక్తితో ఎంతో దూరం నుండి ప్రగతినగర్ హైదరాబాద్కు విచ్చేశారు. మహర్షి వారు ప్రతి ఒక్క శిష్యుని శిరస్సును తమ దివ్య హస్తాలతో స్పృశించి ఒక పండును విభూతిని ప్రసాదంగా ఇచ్చారు. చాలామంది శిష్యులు తమ పిల్లలను పలకలను తీసుకొని వచ్చి మహర్షి వారి ఆశీర్వాదంతో అక్షరాభ్యాసం చేయించుకున్నారు. వేల మందిని ప్రేమతో ఆశీర్వదించిన మహర్షి వారికి మనం సదా కృతజ్ఞులం. పరబ్రహ్మ ఆగమనం పరాశక్తి ఆవాహనం షిరిడి సాయి సాకారం సిద్ధగురుల ప్రతిరూపం భువిలో నా మహితాత్ముడి అవతరణం శ్రీరమణానందుల అవతరణం భువిలో నా మహితాత్ముడి అవతరణం శ్రీరమణానందుల అవతరణం ద్వైతభావమును అనుభూతితో చాటడానికి వేదాల సారమును వెదజల్లడానికి షిరిడి సాయి వైభవము విశ్వమంత చాటడానికి అందరి దైవం శివుడేనని లోకానికి తెలుపడానికి రమణానందుల అవతరణం శ్రీరమణానందుల అవతరణం భువిలో నా సిద్ధగురు అవతరణం శ్రీరమణానందుల అవతరణం గురుభక్తిని ఆచరణలు చూపడానికి గురుసేవకు ఆదర్శము ఉండడానికి గురు ప్రేమ వైభవము లోకమంత చాటడానికి అందరి గమ్యం గురువేయని భువిలోన తెలుపడానికి రమణానందుల అవతరణం శ్రీరమణానందుల అవతరణం భువిలో నా సిద్ధగురు అవతరణం శ్రీరమణానందుల అవతరణం నిత్య ధ్యానం. 2017లో మహర్షి వారు మొదటిసారిగా భక్తులకు తమ సన్నిధిలో నిత్య ధ్యాన తపస్సు అనే కార్యక్రమం ద్వారా ప్రతిరోజు ధ్యానం చేసే అవకాశం కల్పించారు. విదేశాల్లో ఉన్న భక్తుల కోసం ధ్యానం శివశక్తి సాయి ఛానల్లో లైవ్ టెలికాస్ట్ చేశారు. మహర్షి వారి సన్నిధిలో పాల్గొని ఎన్నో దివ్య అనుభవాలను పొందారు శిష్యులు. పౌర్ణమి రోజులలో 2 సెషన్స్లో ధ్యాన శిక్షణ అవకాశం కల్పించారు మహర్షి వారు. ఓం నమః శివాయ. శిరిడి సాయి శతాబ్ది గురు ఆరాధన మహాసేవ. మహర్షి వారికి బాబా వారికి మధ్యనున్న ప్రేమానుబంధం గురించి మనందరికీ చాలా బాగా తెలుసు. దివ్య ప్రేమ స్వరూపుడైన బాబావారి శతాబ్ది ఆరాధన గురు మహాసేవ ఘనంగా దివ్య ప్రేమతో
ఒక్క సంవత్సరం పాటు చేయాలని సంకల్పం చేసి 100 గ్రంథాలను రచించాలని, 100 కీర్తనలను రచించి గానం చేయాలని, 100 హోమాలను నిర్వహించాలని, 100 సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించాలని, 100 ప్రవచనాలు ఇవ్వాలని, 100 మంది వేద పండితులకు 4 వేదాల ప్రతులను వితరణ చేయాలని, 2017 దసరా రోజు బంగారు శివలింగం ప్రతిష్ఠించి గురు ఆరాధన మహాసేవ ప్రారంభించారు సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు. ఎంతటి భాగ్యము గురుదేవా, ఎంతటి కరుణ గురుదేవా, ఎంతటి భాగ్యము గురుదేవా, ఎంతటి కరుణ గురుదేవా, గురుదేవా భాగ్యము గురుదేవా, ఎంతటి కరుణ గురుదేవా, ఎంతటి భాగ్యము గురుదేవా. బన్నేమియా సమాధిని దర్శించినప్పుడు అక్కడ ఫోటో రూపంలో తమకు ధ్యానంలో దర్శనమిచ్చిన రూపం ఉండటం చూచి మహర్షివారు ఎంతో సంతోషించారు. అప్పుడు బన్నేమియా మరియు శిరిడి సాయి ఒకే గురువుకు శిష్యులని మహర్షివారికి అర్థమైంది. మహర్షివారు ఇప్పటి వరకు 13 గ్రంథాలను ఆవిష్కరించారు. శిరిడి సాయి శతాబ్ది గురు ఆరాధన మహాసేవలో భాగంగా 100 గ్రంథాలను రచించాలని సంకల్పించిన మహర్షివారు ఇప్పటి వరకు 13 గ్రంథాలను ఆవిష్కరించారు. ఆ బుక్స్ టైటిల్స్ ఒక్కసారి మనం చూద్దాం. ఆనంద బ్రహ్మానంద, ఆనంద బ్రహ్మానంద, నిన్ను విడిచి నేను ఈ టైటిల్స్ చూస్తే ఎప్పుడెప్పుడు బుక్స్ తీసుకొని చదువుదామా అని ఆతృతగా ఉంది. విదేశాల్లో ఉన్న భక్తుల కోసం త్వరలో వీటిని అమెజాన్ ద్వారా పర్చేస్ చేసే అవకాశం కల్పిస్తాము. మహర్షివారు శతాబ్ది గురుసేవలో గానం చేసిన పాటలు, ప్రవచనాలు భక్తులు సిద్ధగురు యూట్యూబ్ ఛానల్ ద్వారా చూడగలరు. ఒక్క సంవత్సర వ్యవధిలో మానవ మాతృడైతే కొన్ని బుక్స్ కానీ కొన్ని ఆల్బమ్స్ కానీ రిలీజ్ చేయగలడు. కానీ మహర్షివారు మహాపురుషుడు అయినందున ఇన్ని బుక్స్, మ్యూజిక్ ఆల్బమ్స్, రీసెర్చ్ ఆన్ వేదాస్, శివలింగం కాన్సక్రేషన్స్ లాంటి గొప్ప దివ్య ప్రేమ అనుభవాలను లోకానికి అందించారు. ఇంత అద్భుతమైన లివింగ్ సిద్ధగురువును మనకు ప్రసాదించినందుకు పరమగురు శిరిడి సాయికి, ఆదిగురువు పరమశివునికి జన్మ జన్మలకు రుణపడి ఉంటామని తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము.